జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది. నాడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించి అతలాకుతలం చేసిన సందర్భం నుండి నేడు ఆ వైరస్ను కట్టడి చేసి అధిగమించడానికి భారత ప్రభుత్వం చేసిన కృషి ఫలించి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరుణంలో బుధవారం రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లా కేంద్రంలో డాక్టర్ బి నరహరి, డాక్టర్ విశ్వభారతిలకు చెందిన గీత ఆర్థోపెడిక్ అండ్ నర్సింగ్ హోంలో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రభుత్వ అనుమతితో జిల్లా అదనపు కలెక్టర్ బి రాజేశం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పల శ్రీధర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరు నమోదు చేసుకున్న వారితో పాటుగా సీనియర్ జర్నలిస్ట్, రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల శ్రీనివాస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి రాజేశం మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి భయాందోళన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గీత ఆర్థోపెడిక్ అండ్ నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్ బి నరహరి, డాక్టర్ విశ్వభారతి, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ నాలుగు పర్మిషన్స్ ఇవ్వమన్నారు, గోరుట్లా, మెట్కని అండ్ జైక్యాన్ రెండు. వీటిల్లో మొత్తం 250 rupees ఫీజు వసూలు చేసి ఈ యొక్క వ్యాక్సినేషన్ అటువంటి చేస్తా. ఒకవేళ 45 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కానీ వారు ఇతర ఏమైనా జబ్బులు ఏమైనా ఉన్నట్టయితే ఒక మెడికల్ ఆఫీసర్ నుండి సర్టిఫికెట్ కనుక తీసుకొని వచ్చినట్టయితే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం 50-60 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 45 ఇయర్స్ అబో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతర జబ్బులకు గురైన వాళ్ళు ఎవరైనా ఈ యొక్క వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది వస్తుంది. కాబట్టి వాటి నుండి మనల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ యొక్క మాస్క్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, అదేవిధంగా హాస్పిటల్స్లో వ్యాక్సినేషన్ తీసుకొని మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే మన దగ్గర గీతా నర్సింగ్ హోమ్ మరియు ఏటీఎం హాస్పిటల్ జైత్యాల పట్టణంలో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నాము. దీనికి మామూలుగా గవర్నమెంట్ రీసెట్ చేసిన 250 రూపాయల్లో 100 rupees సర్వీస్ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వేవాఫ్ చేస్తున్నాము. ఓన్లీ 150 మాత్రమే తీసుకుంటున్నాము. 100 rupees సర్వీస్ ఛార్జ్ ఎట్టి పరిస్థితిలో మేము ఛార్జ్ చేయము. ఈ అవకాశాన్ని కూడా మా హాస్పిటల్ తరఫున మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ వ్యాక్సిన్ వేయించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా తరఫు నుంచి మా హాస్పిటల్ తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. కరోనా మహమ్మారి గత సంవత్సర కాలం నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న పరిస్థితుల్లో భారత ప్రభుత్వం శాస్త్రవేత్తల కృషితో కరోనా వ్యాక్సిన్ రూపొందించిన ఈ పరిస్థితుల్లో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎత్తు దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ ఈరోజు జగిత్యాలకు చేరుతుంది. అంటే గత 2 రోజులుగా మన రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం సహకారంతో జిల్లా పాలనాధికారి అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంతో జగిత్యాల జిల్లా కేంద్రానికి కరోనా వ్యాక్సిన్ వచ్చింది. ప్రజలు ఎలాంటి భయాందోళన గురికాగలను ఒక నినాదం కొట్టి ఈరోజు 2 రోజుల నుంచి ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ 3వ రోజుకు చేరుకునేసరికి జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జిల్లా కేంద్రంలో 2 ప్రైవేట్ ఆసుపత్రులు గీత ఆర్థోపెడిక్ అండ్ నర్సింగ్ హోమ్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీన్ని ఏటీఎం హాస్పిటల్లో ప్రారంభిస్తున్నాం. ఈరోజు గీత ఆసుపత్రిలో ప్రారంభించిన సందర్భంలో ఐఎంఏ జగిత్యాల జిల్లా జగిత్యాల శాఖ అధ్యక్షుడు డాక్టర్ నరహరి గారికి ఈ సందర్భంగా కంగ్రాట్ చెప్తున్నాం. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కరోనా వ్యాక్సిన్ పట్ల వ్యాక్సిన్ వేయించుకోవడానికి కూడా ప్రజలను జాగృతం చేసే పరిస్థితుల్లో ఈ సందర్భంగా వారికి, వారి వైద్య శాఖ సిబ్బందికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి భయాందోళన అవసరం లేదు అన్నది ఈ రోజు నుంచి అంటే అటు అధికారులు ఇటు వైద్యులు చెప్తున్న సందర్భం అది. కనుక ప్రజలు కూడా వ్యాక్సిన్ ఉపయోగించుకోవాలి, కరోనా వైరస్ నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాం.